రెడీ చేయించా. దీన్ని ఎలా ఫిట్ చేయాలి, ఎలా వాడాలి ఇప్పుడు మనం చూద్దాం. కంపెనీ నుంచి సీల్డ్ బాక్స్ ఇలా వస్తుంది. దీన్ని సీల్ ఓపెన్ చేయాలి. సీల్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. సో ఇది టూల్ కిట్. ఇది టూల్ కిట్. ఈ టూల్ కిట్తో మొత్తం చైన్ ఫిట్ చేయడం కానీ, లూజ్ టైట్ చేసుకోవడం కానీ, ఏదైనా కానీ ఈ టూల్ కిట్తో, ఈ ఒకే ఒక టూల్తో చేసుకోవచ్చు. దీన్ని లోపల ఇలా ఇలా ఉంటుంది. దీన్ని చూద్దాం, దీన్ని ఎలా ఫిట్ చేయాలో చూద్దాం. ఇది పవర్ హెడ్ అంటారు. దీని బ్లేడ్, ఇది గైడ్ బార్ అంటారు. దీన్ని ఫస్ట్ ఈ రెండు నట్స్ వస్తాయి. దీన్ని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇది చైన్ అడ్జస్ట్మెంట్ కోసం ఈ స్క్రూ ఇచ్చారు. దీన్ని లూజ్ చేస్తే చైన్ లూజ్ అవుతుంది, టైట్ చేస్తే టైట్ అవుతుంది. ఇక్కడ గైడ్ బార్ అంటే ఈ బ్లేడ్ ఫిట్ అవుతుంది, దీని మీద చైన్ ఫిట్ అవుతుంది. చూడండి, దీన్ని ఇలా ఫిట్ అవుతుంది. ఇది ఫిట్ చేసే ముందు దీన్ని చైన్ కూడా ఇది చేసుకోవాలి. చైన్ బాక్స్లో ఉండి తీసి తీసుకోవాలి. ఎప్పుడు పెట్టాలో చూడు పవన్. తర్వాత చెప్పు దీన్ని ఈ విధంగా చేసేది ఏంటో చెప్పు. సెట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా పెట్టేసి ఇలా పెట్టాలి. ఇది దీని తర్వాత ఇక్కడ ఏదైతే స్క్రూ ఉందో దీన్ని స్లోగా టైట్ చేస్తూ వెళ్తే గైడ్ బార్ను ఇది టైట్ చేస్తూ వెళ్తుంది. కొద్దిగా టైట్ అయిన తర్వాత వదిలేసిన అలాగే ఉండిపోతుంది ఇది. దాని తర్వాత దీన్ని ఈ స్క్రూస్, ఈ కవర్ పెట్టేసి ఈ రెండు స్క్రూలు హ్యాండ్ టైట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొకసారి ఈ చైన్ టెన్షన్ చూడాలి. ఈ చైన్ ఎంత టైట్ ఉండాలంటే మనం జస్ట్ చేత్తో ఇట్లా బట్టి పైకి ఎత్తితే రెండు పళ్ళు పైకి ఇలా కనిపించాలి. ఇలా కనిపించాలి. ఇవి ఇంత మాత్రం ఉండాలి. జస్ట్ ఇలా పట్టి తీస్తే ఇలా ఉండాలి. దీన్ని ఇలా మూవ్ చేస్తే ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఇలా మూవ్ చేస్తే మూవ్ అవ్వాలి. ఈ విధంగా దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఈ చైన్, ఈ లింక్ డైరెక్షన్ ఇటువైపు ముద్దుగా ఉంటుంది, ఇటువైపు షార్ప్గా ఉంటుంది. షార్ప్గా ఉన్నది ముందు సైడ్కు ఉండాలన్నమాట. ముందు వైపు చూస్తూ ఉండాలి. ఇట్లా ఈ డైరెక్షన్లోనే ఉండాలి, ఈ డైరెక్షన్లో ఉండాలి. ఇది చూడండి, ఇది షార్ప్గా ఉంది, పదునుగా ఉంది. పదును ఉన్నది ముందుకు ఉండాలి. ఇటువైపు షార్ప్నెస్ లేదు, ముద్దుగా ఉంది. ఇది బ్యాక్ ఉండాలి. ఈ విధంగా దీన్ని ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చైన్ టెన్షన్ సరిపోయింది. ఈ విధంగా ఉండాలి. ఇది ఇంతే టైట్ చేయాలి. ఒకవేళ ఇంకా టైట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి ఈ స్క్రూ ఇక్కడ నుంచి డిస్ప్లే అవుతుంది. దీన్ని టైట్ కానీ లూజ్ కానీ చేసుకోవాలి ఇక్కడ నుంచి. సో ఇది అన్నమాట. దాని తర్వాత వన్స్ ఫిక్స్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఈ నట్స్ ఫుల్ టైట్ చేసేయాలి. టైట్ చేసిన తర్వాత దీన్ని పెట్టేసి, దీన్ని సేఫ్టీ బ్రేకర్ అంటారు. స్టార్ట్ చేసే ముందు దీన్ని బ్రేక్ వేసుకోవాలి. దాని తర్వాత చైన్స్ ఆన్, ఇటువైపు తిప్పేసి టూల్లెస్ ఫ్యూల్ క్యాప్ అంటారు దీన్ని. దీన్ని ఇలా ఉంటుంది. దీన్ని పైకెత్తాలి. జస్ట్ ఒకసారి తిప్పితే ఇది వచ్చేస్తుంది. ఇది పెట్రోలు, ఆయిల్, టూటీ ఆయిల్ మిక్స్ చేసిన పెట్రోలు దీనిలో వేయాలి. ఈ సింబల్ ఉంటుంది దీన్ని, ఇక్కడ పెట్రోల్ సింబల్ ఉంటుంది.
పెట్రోల్ సింబల్ ఉంటుంది, దాన్ని చూసుకొని వేయాలి. సో ఇది ఆయిల్ మిక్సింగ్ పెట్రోల్ కదా. ఇప్పుడు ఆయిల్ ఎలా మిక్స్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం, ఎంత మిక్స్ చేయాలో మనం చూద్దాం. ఆయిల్ పెట్రోల్ ఏ మోతాదులో కలపాలా, పెట్రోల్ ఆయిల్ అది మనం ఇప్పుడు చూద్దాం. ఇది స్టిల్ ఆయిల్, ఆయిల్ కూడా స్టిల్ కంపెనీని ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడి నుంచి ఈ మూత ఏదైతే ఉందో ఇది 20 ml క్వాంటిటీ ఉంటుంది, 20 ml క్వాంటిటీ ఉంటుంది ఈ మూత. ఈ మూతతో ఒక మూత వేసి మళ్ళీ కొద్దిగా ఒక 5 ml యాడ్ చేయాలి, అంటే 25 ml వేయాలి ఈ ఆయిల్ అయితే. అదే మీరు లోకల్ ఆయిల్ యూజ్ చేయాలనుకున్నప్పుడు క్యాస్ట్రాల్ కానీ సర్వో కానీ రెండే బ్రాండ్లు వాడాలి, 1 లీటర్కు 40 ml వాడాలి. స్టిల్ ఆయిల్ అయితే 25 ml వాడాలి. సో ఇప్పుడు మనం ఇది 1/2 లీటర్ ఉంది, 1/2 లీటర్ పెట్రోల్ ఉంది దీనిలో. మనం అరమూత కలుపుతున్నాం పెట్రోల్, పెట్రోల్లో ఈ ఆయిల్ 1/2 అరమూత కలుపుతున్నాం. 13 ml కలుపుతున్నాం. దీన్ని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత దీనిలో వేయాలి. 350 ml పడుతుంది ఈ ట్యాంక్, దాన్ని ఫుల్ చేయకూడదు, కొద్దిగా గ్యాప్ ఉంచాలి. మళ్ళీ మూత యాజ్ ఇట్ ఈజ్ దీని లోపల పెట్టాలి, రివర్స్ తిప్పాలి. రివర్స్ తిప్పి ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. సో ఇదే విధంగా ఇక్కడ ఇంకొక మూత ఉంటుంది, ఇక్కడ చైన్ సింబల్ ఉంటుంది, ఇక్కడ చైన్ సింబల్ ఉంటుంది. చైన్ సింబల్ అంటే చైన్కు సంబంధించిన ఆయిల్, ఇది ఇంజన్కు సంబంధించిన ఆయిల్, ఇది చైన్కి సంబంధించిన ఆయిల్. దీంట్లో 20-40 ఆయిల్ కానీ స్టిల్ చైన్ ఆయిల్ కానీ యూజ్ చేస్తారు దీనికి. ఇది కూడా సేమ్ మూత తీయాలి, టూల్లెస్ క్యాప్ ఇది కూడా చేస్తుంది. చైన్ లూబ్రికేషన్ కోసం ఈ ఆయిల్ వాడతారు. దీనిలో ప్రతిసారి కొత్త ఆయిలే వాడాలి. సర్వీస్ ఇంజన్ సర్వీస్ చేసిన ఆయిల్ కానీ డ్రైన్ చేసిన ఆయిల్ కానీ ఏది కానీ దీనిలో వాడకూడదు, ఎందుకంటే దాని లోపల చిప్స్ ఉంటాయి, వెళ్ళేసి చైన్ను పాడు చేస్తాయి. అయిన తర్వాత బ్రేక్ వేసుకున్నాం. ఇక్కడ ఇది స్టార్టింగ్ పొజిషన్, ఇది పైన 0 అంటే 1/2 పొజిషన్, హై అంటే స్టార్టింగ్, ఇది రన్నింగ్ పొజిషన్, ఇది చోక్ పొజిషన్. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఈ రెండు బటన్లు, ఈ వేలుతో ఒకటి, ఇది ఒకటి పట్టుకోవాలి, రెండు ఒకేసారి ప్రెస్ చేయాలి. దాని తర్వాత ఈ బటన్ను కిందికి తీసుకెళ్ళాలి, ఈ చోక్ పొజిషన్ వరకు తీసుకెళ్ళాలి. ఇది ప్రెస్ చేయకుండా ఈ బటన్ను కిందికి తీసుకెళ్ళడానికి కుదరదు, అలా ట్రై చేస్తే ఈ బటన్ విరిగిపోతుంది. సో ఈ రెండు పట్టుకోవాలి, ఇక్కడున్న ఆయిల్